20 పిఆర్సీ చర్చలు టీఎన్జీఓల అధ్యక్షుని పిలిపించి మాట్లాడిన సీఎస్ చర్చలకు ఎప్పుడు వస్తారో తెలపాలని విజ్ఞప్తి. సంఘాలతో మాట్లాడి చెబుతామన్న టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు. 20 చర్చలకు వెళ్లాలన్న యోచనలో ఉద్యోగ సంఘాలు. పిఆర్సీ నివేదికపై త్రిసభ్య కమిటీ సమావేశం. ఉద్యోగుల వేతన సవరణ, పదవి విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 20 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం సీఎస్కు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమేష్ కుమార్ సోమవారం టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు మామిల రాజేందర్ను బీఆర్కే భవన్కు పిలిపించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో తేదీ నిర్ణయించుకొని చెప్పాలని కోరారు. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని ఆయన సీఎస్కు చెప్పారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27 త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్ సోమేష్ కుమార్ ఉద్యోగ సంఘాల చేతికి పిఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. 27 చర్చలు విజయవంతంగా ముగిస్తే సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే సీఎం కేసీఆర్కు చర్చల సారంపై నివేదిక సమర్పించనుంది. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పిఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.